సంతోషం సార్ సంతోషం సార్ ముందు నలుగురు ఎమ్మెల్యేలా ఐదు మందే సార్ అదే సార్ నలుగురు ఎమ్మెల్యేలా ఐదు మందే సార్ తెలుగుదేశం పార్టీ జెండా మీద గిరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కదా నలుగురా ఐదుగురా సార్ ముందు వాళ్ళు రాజీనామా చేసి స్పీకర్ గారు రాజీనామాను ఆమోదింపజేసుకుని ఎలక్షన్ కమిషన్ ఆమోదింపజేసుకుని ఎన్నికలకు రమ్మని చెప్పండి అప్పుడు నా రాజీనామా కోరండి అప్పుడు నా రాజీనామా కోరండి సార్ మళ్ళీ కంటెంట్ మిస్ అవుతారు ఒక్క నిమిషం కనబాయ్ కంటెంట్ మళ్ళీ మిస్ అవుతారేమో తెలుగుదేశం పార్టీ బి ఫారం తీసుకుని తెలుగుదేశం పార్టీ సైకిల్ ముత్తు గుట్టు మీద గెలిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఒట్టొట్టి రాజీనామాలు కాదు స్పీకర్ ఫార్మేట్ లో స్పీకర్ కి రాజీనామాలు ఇచ్చి స్పీకర్ గారు ఆ రాజీనామాలను ఆమోదింపజేసి ఈ యొక్క శాసనసభ స్థానాలకి ఖాళీలు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ పెడితే ఆ రోజు మీరు నన్ను రాజీనామా అడిగితే ప్రజలు హర్షిస్తారు సార్ కాబట్టి మీరు చేస్తే మాత్రం పవిత్రత నేను చేస్తే మాత్రం పవిత్రత కాదు ఎంతవరకు న్యాయం సార్ ఇదే విమర్శ కాదు సార్ వివరణ మీరు అడిగారు వివరణ చెప్తున్నా ఇంకా సార్ 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 ఒకటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ ఎంపీగా ఖచ్చితంగా సమీక్షించవచ్చు తప్పులేదు ఆహ్వానించుంటే నేను కూడా వెళ్ళేవాడిని మేయర్ గారు కూడా వచ్చేవాళ్ళు నెక్స్ట్ ఏమనుకుంటున్నామంటే ప్రజా సమస్యల మీద అధికారులతో రివ్యూలు కాబట్టి ఆహ్వానించేదేముంది ఓ శాసనసభ్యుడిగా వెళ్లాల్సిన బాధ్యత నాకు ఉంది మేయర్గా రావాల్సిన బాధ్యత ఆమెకు ఉంది తప్పకుండా భవిష్యత్తులో ఎప్పుడు సమీక్షా సమావేశాలు పెట్టినా వాటిని స్వాగతిస్తాం ఆ సమీక్షా సమావేశాలకి ఆహ్వానించినా ఆహ్వానించకున్నా నేను మేయర్ గారు ఇద్దరం హాజరవుతాం ఇంకేం చేయాలి మీరే చెప్పండి సార్ ఇప్పుడు నిన్న దాకా మంత్రి గారు ఏమో అడిగారు హోంశాఖకి ఎందుకు ఫిర్యాదు చేయలేదు అన్నాడు మా బావ కాకాని గోవర్ధన్ రెడ్డి దానికి మీరే సాక్ష్యం హోంశాఖ ఫిర్యాదు చేస్తే ఇంకేదో చెప్తున్నారు ప్రస్తుతానికి సర్పంచులు పరిచయ కార్యక్రమం ఏదో బాలకృష్ణ గారు దేవగారు నాలుగు మాటలు అడిగారు సమాధానం చేయడం ముగించాం ఓకే పరిష్కరిస్తే ప్రజల పక్షాన అభినందనలు సార్ నేను ఉద్యమం చేయాలన్నా పడలేదని ఒకరు నాకు చెప్పేది ఏం సార్ నేను శాసనసభ్యుడిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల గొంతుకు వినిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది అది వినిపిస్తాం అధికార పక్షంగా ఆ సమస్యల పరిష్కారం మీరు చేస్తే ఖచ్చితంగా అభినందనలు కూడా తెలియజేస్తాం అంటే రెండు ఆలోచన లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేనైనా కూడా వాళ్ళు అభివృద్ది పనులు చేసినప్పుడు అభినందించాం అధికార పార్టీ శాసనసభ్యుడిగా గణేష్ ఘాట్కి వెళ్లి నోటబుల్ పాయింట్ సార్ అధికార పార్టీ శాసనసభ్యుడిగా గణేష్ ఘాట్కి వెళ్లి ఆ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దూరం జరగలేదు కదా నేనేమి చెప్పాను ఈ అభివృద్ది అంతా నా సొంతం అని చెప్పానా కాదే మంత్రి పొంగూరు నారాయణ గారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆనాటి రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కలిసి ప్రారంభించారు దాన్ని కొనసాగించే అవకాశం నాకు వచ్చిందని చెప్పాను తప్ప మరొకటి చెప్పలేదే ఆ యొక్క ఇరుగళ్ల పరమేశ్వరమ్మ వారి గుడి అభివృద్దిలో స్వర్గీయ ఆన వివేకానంద రెడ్డి గారి పాత్ర గురించి కూడా చెప్పానే కాబట్టి మీరు మంచి చేస్తే ఇప్పుడు మంచి అంటాం ఖచ్చితంగా అభినందిస్తాం దాంట్లో ఎలాంటి అనుమానంలా అయితే జరిగే పని ప్రజలకు మెళ్లి చేసే విధంగా ఉంటే బాగుంటుంది సార్ సార్ ఒకటి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మొత్తం మాటలు మీరు విన్నారు మూడు సార్లు మూడు రకంగా మాట్లాడారు మూడు నిమిషాల్లో ఒకసారేమో నేనే పోటీ చేస్తా నువ్వు దమ్ముంటే పోటీ చేయన్నాడు నేను అనలేదయ్యా నువ్వు దమ్ముంటే పోటీ చేయను ప్రభాకర్ రెడ్డి గారు అని గతంలో ఇట్టు చేశారు కదా ప్రభాకర్ రెడ్డి గారు
ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? మీరు గాని కుటుంబ సభ్యులు గాని లేదా ఆకర్ణ విషయంలో ఇంకేదైనా ఆలోచన ఉందా? ప్రజల్లో అనుమానం ఉంది, తెర దించండి అని అడిగా. ఆ తెర దించితే ఆ ఒక్క అంశం గురించి మళ్ళీకి నేను మాట్లాడను, మిగతా అంశాలు మాట్లాడతానని చెప్పా. మీ వీడియోలు రికార్డ్ అయింది మొత్తం అంతా కూడా. మరి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో ఒకసారి ఏమో నేనే పోటీ చేస్తున్నా, దమ్ము ఉంటే నువ్వు పోటీ చేయన్నాడు. నాకు తప్పస్వామి, రూరల్ దాటి నేను అడిగి పోలేను, మీ అంత పెద్ద నాయకుడు కాదు నేను. మీరైతే జిల్లాలో ఎడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, నా పరిస్థితి కాదు, నేను ఎటు పోటీ చేస్తా, దానికి దమ్ము పడలే, నేను ఎటు పోటీ చేస్తా. వెంటనే మళ్ళీ ఏమన్నారు, ఐదేళ్లకు ఒకసారి నిర్ణయం తీసుకుంటామన్నారు. అది వాళ్ళు మీరు విన్నారు కదా, అది ఎందుకు అడగరు సార్? నన్ను ఇంత గట్టిగా దబాయిస్తున్నారే, నోరు లేనుండని చెప్పానా? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిన్న ఓ పక్కేమో నేను పోటీ చేస్తా, దమ్ముంటే పోటీ చేయి, ఆడ కాకుంటే ఏ సమస్య లేదు, అంశం నేను మాట్లాడేవాడు కాదు. వెంటనే ఏమన్నాడు, ఐదేళ్లకు ఒకసారి నేను నిర్ణయం తీసుకుంటా అన్నాడు. నాకు ఇష్టం ఉంటే ఉంటా, లేకుంటే లేదన్నాడు. కాబట్టి అప్పుడు మాత్రం అడిగేదానికి మాత్రం నీకేమా గుంతుకులు లేవు. నేను ఒకటి దొరికాను ఓటంగా అని చెప్పని ముందే కష్టాల్లో ఉంటే మైకులు పనిచేయటంలా, అధికారం పోయేటప్పటికి మైకులు పనిచేయటంలా, ఏడన మీటింగ్ లో మాట్లాడుతుంటే కరెంటు కట్టు. లాస్ట్ కి పత్రికలు ఎప్పుడు కూడా తాడిత పీడిత అణగారిన అణచివేతకు గురైన కష్టాల్లో ఉన్న వ్యక్తులకు అండగా ఉండాలి సార్. మీరు మాకు అండగా ఉండండి, నన్ను ప్రశ్నించండి, సమాధానం చెప్తా. నన్ను ప్రశ్నించే స్థాయిలోనే అధికార పక్షం నుండి వాళ్ళ ముందు స్పందించండి, వారిని ప్రశ్నించండి. ఒకటి బాలకృష్ణ గారు, అది దైవ కార్యక్రమం. జాతర చేసేటప్పుడు దానికి ఒక విధానం ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా ఆ జాతర నిర్వహించే హక్కు నాకుంది. దానికి అనుమతి ఇవ్వాల్సింది రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గారు అనుమతి ఇవ్వాలా? ఖచ్చితంగా అనుమతి కోసం లేఖ రాస్తాం. జాతర కాబట్టి జాతరలో రాజకీయాలు చూపించరు అని బలమైన నమ్మకంతో ఉన్నా, లేదు జాతరలో కూడా రాజకీయాలు చూపిస్తే ఆ రోజు మీలాంటి శైవభిలాషుల సబ్రాహ్మణుల వేద పండితుల అర్చకుల అందరి సూచనలు సలహాలు తీసుకుని పీఠాధిపతుల సూచనలు సలహాలు తీసుకుని ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఆ విధంగా నిర్ణయం తీసుకుంటాం సార్. చెప్పండి సార్, మొత్తం బాలకృష్ణ గారు కుమ్మేస్తున్నారు ఈరోజు. గోపి గారు చెప్పు. ట్రాప్ లో చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో నేను పడ్డాను అని వాళ్ళు అంటున్నారు కదా, నేను పడ్డానో లేదో ఆ పడే పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి కారణం ఎవరు? ప్రభుత్వమే కదా. కాబట్టి నేను ఎవరి ట్రాప్లో పడను సార్, ఓన్లీ ప్రజల ట్రాప్లో ఉంటా, ప్రజల ట్రాప్లో ఉంటా, ఎవరి ట్రాప్లో పడను సార్. అయినా సార్, చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక ఎమ్మెల్యేని సార్, ఒక రూరల్ సార్, ఒక ఎమ్మెల్యేని సార్, అంత నన్ను ట్రాప్లో వేయాల్సిన అవసరం ఏముంటుంది సార్? సార్ రాజకీయాలు విభేదించిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు అలవాటు, కానీ వాళ్ళ మాటలో నా మాటలో తేడా గమనించండి. నేను ఎక్కడ కూడా విధానాల గురించి మాట్లాడుతున్నాను తప్ప నేను మరో సబ్జెక్ట్ అంశం మాట్లాడటంలే, మాట్లాడడం కూడా. కాబట్టి అన్నిటికీ కూడా భవిష్యత్తు సమాధానం చెబుతుంది గోపి గారు. వన్ బై వన్ స్వామి, నా ఆకాంక్ష చెప్పాను స్వామి. ఓటి గోపి గారు నిర్ణయం తీసుకోవాల్సింది, నిర్ణయం ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. రాజకీయాల్లో అవ్యూహాలు ప్రతివ్యూహాలు ఆలోచనలు బహిరంగంగా అన్ని చెప్పాలంటే సాధ్యం కాదు గోపి గారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నా ఆకాంక్ష నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అవునా కదా? ఇదే నా పార్టీ కాదు కదా, నా పార్టీ అయితే నేను నిర్ణయం తీసుకోవచ్చు. నెల్లూరు రోడ్లో నేను, ఇంకో దగ్గర మా పలానా నాయకుడు, ఇంకో దగ్గర పలానా నాయకుడే, అంత శక్తి నాకు అక్కడ లేదు స్వామి. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది వారు. నా ఆకాంక్ష చెప్పా, అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, నెల ముందే నిర్ణయం తీసుకున్నా, నా ఆకాంక్ష అదే. సరే తలరా ఎలా ఉంటే అలా జరుగుతుంది. చెప్పండి మన మురళి గారు. మురళి గారు, గడప గడప నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం. 2012లో ఓ రాజకీయ కార్యకర్తగా
గడప గడపన ప్రారంభించినప్పుడు చాలా మంది నా సన్నిహితులే చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలా, కార్యశ్వరం గుళ్ళో దిగాలా, నాయకుడు అంటే ముందే ముందు రోజు సాయంకాలం కొంత డబ్బులు అడిగి పోవాలా, నాయకుడు దిగతానే పూలు చల్లాలా, మాలలు వేయాలా, డప్పులు కొట్టాలా, జెండా లాగాల, ఉపన్యాసం చెప్పి వచ్చేయాలా. పాపం శ్రీధర్ రెడ్డి వినాయక చవితి చందాలకు తిరిగినట్టు ఒక నలుగురు వేసుకొని ఇల్లు తిరుగుతున్నాడు పాంప్లెట్ ఎత్తుకుని అని చెప్పని చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. ఓవరాల్లో నేను గడప గడప ప్రారంభించినప్పుడు చాలా గ్రామాలు నాకు తెలియని కూడా తెలియదు. అప్పటికే ఆ గ్రామాల్లో బలమైన వర్గాలు ఏ విధంగా చేశాం మీకు తెలుసు. కానీ 30 రోజుల తర్వాత, అది 141 రోజుల మహాపాదయాత్ర, 30 రోజుల తర్వాత ఆ కార్యక్రమం రాష్ట్ర కార్యక్రమంగా ప్రకటించారు. మీకు తెలుసా విషయం? ఇప్పుడు నేను గడప గడప ఎందుకు తిరగలేకపోతున్నానంటే మీకు తెలుసు, రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత తిరిగా, మళ్లీ తిరిగా, మళ్లీ అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత 49 డేస్ గ్రామాల్లో తిరిగా. నాకు వచ్చిన ఆరోగ్య సమస్య మీకు తెలుసు, లేజర్ సర్జరీ జూన్ లో డాక్టర్లు చేసిన తర్వాత మళ్లీ జూన్ దాకా అంటే ఈ జూన్ దాకా ఎక్కువ శ్రమ తీసుకోవద్దు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. సంవత్సరం తర్వాత జూన్ లో పరీక్షలు మొత్తం చేసి అప్పుడు చెప్తామని చెప్పారు. అందుకే గడప గడప అంటే గ్రామాలు అయిపోయినాయి, టౌన్ లోకి వచ్చాం. టౌన్ అంటే మీకు తెలుసు మెట్లు ఎక్కాల దిగాల. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికైనా సార్ నాకు 10 కాలాల పాటు బతకాలని ఉంటుంది, రేపు నా మనవరాలు మనోడి పెళ్లి చూడాలన్న కోరిక సగటు మనిషిగా నాకుంటుంది. జూన్ దాకా గడప గడప తిరగలేను. గడప గడపకి ప్రత్యామ్నాయంగా ఆత్మీయ సమావేశాల పేరుతో, మహిళా రక్ష పేరుతో, పెద్దల దీవెనల పేరుతో, తటస్థుల దీవెనల పేరుతో నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉండేదానికి అంటే శరీరానికి ఎక్కువ శ్రమ పెట్టకుండా అంటే మెట్లెక్కి దిగాల, మెట్లెక్కి దిగాల, రోజుకి 6 గంటలు 7 గంటలు అంటే జరగరాని జరుగుతుంది అన్న భయంతోనే జూన్ దాకా దాన్ని జరపలేను. జూన్ తర్వాత ఖచ్చితంగా డాక్టర్లు పరీక్ష చేసిన తర్వాత ఆరోగ్యం సహకరిస్తే జూన్ తర్వాత ప్రారంభిస్తే ఏకదాటిగా ఒక 300 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఎలక్షన్ అంతా సరే అవుతా. ఇప్పుడు ఒకటి బాలకృష్ణ గారు, ఎవరి పని అయిపోయింది, ఎవరి పని ఉంటుంది, ఎలక్షన్ లో రుజువు చేస్తాయి కదా సార్, ఎలక్షన్ రుజువు చేస్తాయి కదా, అక్కడ దాకా ఉండదు సార్. రాజకీయ చిత్ర విచిత్రాలు అతి కొద్ది నెలల్లో ఇక్కడ మళ్ళీ మీరు చూస్తారు సార్, చూస్తారు సార్. దాంట్లో ఎవరు 100% మీకు మాట చెప్పాను నేను చదువుల ముందు, నిజమైందే లేదా పలానే కాదంటే 2 నెలల ముందుకే జరిగినట్టుంది అంతే కదా. కాబట్టి ఏ ఇబ్బంది లేదు సార్.